సాంప్రదాయాన్ని అవహేళన చేయని వ్యతిరేకించని మహోదాత్త గుణాన్ని పునికిపెచ్చుకుంది హిందూ ధర్మం. పరబ్రహ్మ సర్వ వ్యాపకతకు మూలాధారం ఈ ధర్మమే. దీన్ని సనాతన ధర్మమని వైదిక ధర్మమని విజ్ఞులు పేర్కొన్నారు. మన దేశ ప్రగతికి అర్ష ధర్మమే ఆయువు పట్టు, ఆధ్యాత్మిక చైతన్యమే తరగని సంపద, పరోపకారం మిథం శరీరం అన్న ఆర్యోక్తికి నరనరాన జీవింపజేసుకున్న మహోన్నత త్యాగం చేసిన శక్తిమంతులు కీర్తిమంతులు మన దేశంలో అడుగడుగునా ఉన్నారు. అనేక సంవత్సరాల నిరంతర కఠోర సాధన తపస్సు నుంచి ఆవిర్భవించింది ఈ ధర్మమే. విధానం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు,